కూతుళ్ళ కొడుకుల వివాహాలు ఏ చీకుచింత సమస్య లేకుండా జరిపించేసిన వ్యక్తిని కొందరు నువ్వు గొప్ప అదృష్టవంతుడు అనడం మనం వింటూ ఉంటాం. అలాగే మంచి మార్క్స్తో ఒక అతను పాస్ అయిపోయాడు అంటే అతని అదృష్టవంతుడు అంటున్నాం. మంచి జాబ్ ఆఫర్ ఒకటి కొట్టేశాడు అనా, మంచి జాబ్ అతనికి ఉద్యోగం అతనికి వరించిందంటే అతన్ని మనం అదృష్టం అంటున్నాం. మంచి భార్యను పొందాడంటే అదృష్టవంతుడు అంటాం. పండంటి బిడ్డ అతనికి పుట్టాడంటే అదృష్టవంతుడు. ఇలా అనేక దశల్లో అనేక మంది అదృష్టవంతులుగా కితాబు ఇస్తుంటారు. అయితే ఆ కితాబు పుచ్చుకున్న వారు కూడా తమల్ని తాము అదృష్టవంతులుగా భావించుకుంటున్నారా, నేను అదృష్టవంతుడే అన్న యొక్క ఫీలింగ్ వాళ్లకు ఉందా అన్న యొక్క ప్రశ్న మాత్రం అలానే మిగిలిపోతుంది. ఇక మన వరకు మనం తీసుకున్నట్లయితే, ప్రాక్టికల్ మన లైఫ్లో మనం క్రియా జీవితంలో మనం తీసుకున్నట్లయితే, బాగా స్పృహ వచ్చిన తర్వాత నుండి మొదలు మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే, నేను ఎలాగైనా డిగ్రీ కంప్లీట్ చేసి చదువుకున్న ఒక వ్యక్తి, చదువుకోవాలనుకునే ఒక వ్యక్తి, సరేనా? లేదంటే ఇంకా వేరే విధంగా ఉంటాయి, కనుక చదువుకున్న వాళ్ళని మనం తీసుకున్నాం, సరేనా? డిగ్రీ కంప్లీట్ చేసేయాలి కదా, ఒక మంచి మార్క్స్తో నేను మంచి ర్యాంక్స్తో నేను పాస్ అయిపోవాలి కదా. ఇది ఘట్టం నేను దాటగలిగితే ఇక నేను గట్టెక్కినట్లే నేను అదృష్టవంతుని అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మంచి ఉద్యోగం అనేది పట్టాలి. మంచి ఉద్యోగం వచ్చేసిందా ఇంకా నాకు అదృష్టం పండినట్లే అంటారు. ఇక మంచి ఉద్యోగం కూడా అతనికి వచ్చేసింది. ఆ తర్వాత ఉద్యోగం వచ్చేసింది అల్హమ్దులిల్లా అని, మంచి భార్య దొరకాలి. మంచి భార్య కనుక నాకు దొరికిందంటే అతని కళలో రాణి అది ఎలాగైనా ఉండొచ్చు, సరేనా? నేను గొప్ప అదృష్టవంతుడిని అన్న ఫీలింగ్ అనేది. ఇంకా మంచి భార్య కూడా వచ్చేసింది అనుకున్నాం. తను వచ్చేసిన తర్వాత ఇంకా పండంటి ఒక బిడ్డ, ఒక కూతురు, సరేనా? లేదంటే 10 మందో 20 మందో వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వీళ్ళు పుట్టారంటే, సరేనా? ఇంకా నా అదృష్టం ఇంకా నన్ను వదలన్నట్టే అన్నాక ఫీలింగ్తో అతను ఉంటారు. ఇంకా అతను అనుకున్నట్టు 2 3 లేదంటే 10 మంది బిడ్డలు కూడా వాళ్ళకి పుట్టారు అనుకున్నాం, సరేనా? ఆ తర్వాత అతను మళ్ళీ ఏమిటి, మళ్ళీ ఎవరు ఆలోచిస్తాడు, లేదు ఈ పిల్లలు వీళ్ళని ప్రయోజకులు చేయాలి, ప్రయోజకులు చేస్తే అప్పుడు నా అదృష్టం పండినట్లంట, ఇంకా ప్రయోజకులు అయిపోతారు, వాళ్ళు కూడా చదువుకుంటారు, వాళ్ళు కూడా ఉత్తీర్ణులు అయిపోతారు. అలాగే వీళ్ళకు కూడా ఇంటి వాళ్ళని చేసేస్తే, సరేనా, అప్పుడు నేను అదృష్టం ఉంటుంది అనక ఫీలింగ్, సరేనా? ఆ తర్వాత ఇంటి వాళ్ళని చేసేది, అరే వీళ్ళ పాపలతో మళ్ళీ ఆడుకుంటే ఇది ఇంకా అదృష్టం, ఇంకా అలా 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 అతను కాటికి వెళ్ళిపోతాడు. అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాడు. సార్ ఎప్పుడు జీవితం ఏ దశలోనూ తను నిజమైన అదృష్టవంతుడిగా అతను భావించాడు. ఇంకా అదృష్టం నన్ను వరించలేదు, ఇంకా అదృష్టం నా జీవితంలో రావాలి, కానీ నేను అదృష్టంగా ప్రశాంతంగా బతకాలంటే, కానీ జీవితంలో ఒక దశ వస్తుంది, ఏదో ఒక స్టేషన్ ఉంటుంది, ఆ ప్రశాంతత స్టేషన్ అనేది ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఆ స్టేషన్కి వెళ్ళి ఆగితేనే ఆ ప్రశాంతత అన్యద అనేది మొత్తం స్ట్రగుల్తో కూడిన శ్రమతో కూడుకున్న జీవితం అన్నట్టుగానే అతను ఫీల్ అవుతాడు. నిజంగా అదృష్టం అనేది, భాగ్యం అనేది, ప్రశాంతత అనేది అది ఏమన్నా ఒక జంక్షను లేదంటే స్టేషను లేదంటే ఒక మలుపున కాదు. ఇలా మనం ఆలోచిస్తూ జీవించినట్లయితే అలా ఎన్ని జీవితాలు మనం జీవించినా మనం సంతృప్తిగా బతకలేం, కానీ సంతోషంగా ఉండలేం. అదృష్టం మనల్ని వరించాలి. కనుక మన బాటని అదృష్టంగా తీసుకోవాలి. మన బాటని అదృష్టంగా మనం ఏ దశలో విద్యార్థి దశలో ఉన్నామా, ఆ విద్యార్థి దశలోని అదృష్టాన్ని నేనేం చేయాలి, ఆస్వాదించాలి. ఆ విద్యార్థి దశలోని ప్రతి క్షణాన్ని నా అదృష్టంగా నేను భావించాలి. నా అదృష్టంగా మలుచుకునేందుకు మార్చుకునేందుకు నేను ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ జీవితపు దశలు ఏవైతే బాల్యంతో స్పృహ లేకుండా గడిచిపోతుంది అది వేరే విషయం. అది ఉదాహరణకు విద్యార్థి దశనం మహమ్మద్ తీసుకున్నాం తాను, సరేనా? విద్యార్థి దశ నుండి దాటి ఆయన వచ్చేసారు, ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాను. ఎన్నిసార్లు అయినా కనీసం ఒక నెలలో అయినా సరే, ఒక వారంలో అయినా సరే ఆ విద్యార్థి దశను మనిషి గుర్తుపెట్టుకుంటాడు, గుర్తు చేసుకుంటాడు, చాలాసార్లు గుర్తు చేసుకుంటాడు. అరే ఆ పోయిన రోజులే గొప్ప రోజులు రా అన్న యొక్క ఫీలింగ్ అనేది అతనికి వస్తుంది. మళ్ళీ పోయిన రోజులే అతని తిరిగి మళ్ళీ తీసుకురాలేదు. కనుక గతాన్ని కోల్పోయినందుకు, గతాన్ని ఎలా అనుభవించాలో అలా అనుభవించడం ఒకటి, ఉన్నప్పుడు అతను దాన్ని సద్వినియోగపరచుకోలేదు, అవి వెళ్ళిపోయిన తర్వాత తిరిగ్గా కూర్చొని మళ్ళీ వర్తమానాన్ని నిందించుకుంటూ, ఉన్న స్థితిని మళ్ళీ నిందించుకుంటూ, గతాన్ని మెచ్చుకుంటూ అతను మళ్ళీ బాధపడుతున్నాను. దీనివల్ల గతం తాలూకు యొక్క స్మృతులు కూడా
అనుభూతులు కూడా అతనికి మంచిగా లేవు. అలాగే వర్తమానానికి సంబంధించిన ప్రజెక్ట్కి సంబంధించినాక ఏ మధురానుభూతి అనేది అతని జీవితంలో లేకుండా పోతుంది. కనుక మనిషి వర్తమాన్ని నిందించడం, గతాన్ని పొగడ్డం, వర్తమానాన్ని నిందించుకోవడం, గతాన్ని పొగడ్డం, భవిష్యత్తు గురించి భయాలు పెంచుకోవడం, ఈ మూడు కలగలిసి ఏం చేస్తారంటే మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. అతనిలో ఉన్న కాశీత ప్రశాంతతను సంతోషాన్ని అన్నింటినీ అవి ఏం చేస్తాయి, పూర్తిగా నశింపజేస్తాయి. కాబట్టి విద్యార్థి దశలో మనం ఉన్నామంటే ఆ విద్యార్థి దశలో ఉన్న అదృష్టం ఏదైతే ఉంటుందో, మన భాగ్యం ఆ దశలో మనం దేన్నైతే భాగ్యంగా పొందాలనుకుంటాం ఆ దశకు ఆ భాగ్యాన్ని ఆ మాధుర్యాన్ని ఆ దశలో మనం అనుభవించాలి. కానీ ఆ తర్వాత ఉద్యోగ దశ ఉంది, అక్కడ దాని యొక్క మధురానుభూతిని మనం అక్కడ కూడా మనం ఆస్వాదించాలి. తర్వాత వివాహ దశ ఉంది, వివాహ దశలోని మధురానుభూతిని మనం అనుభవించాలి. తర్వాత సంతాన దశ ఉంటుంది, అక్కడ ఆ అనుభూతిని మనం ప్రతి దశలోనూ ప్రతి మలుపు, జీవితం అనేది అనేక మలుపుల సమ్మేళనం కదా, ప్రతి మలుపులోనూ మనం అనేది ఆనందాన్ని అనుభవించగలాలి. ప్రతి మలుపుని మనం అదృష్టంగా భావించాలి. అలా ఎప్పుడు జరుగుతుందంటే నేను ఎంచుకున్న బాటే అదృష్టం, నేను ఎంచుకున్న బాటే అదృష్టం. కనుక నేను వేసే ప్రతి అడుగు కదా నా అదృష్టాన్ని మంచిగాను నా అదృష్టాన్ని చెడుగాను మార్చేదిగా ఉంటుందన్నట్టు మీమాంసతో ఆత్మ సమీక్షతో మనిషి ముందుకెళ్ళినట్లయితే అతను చివరికి చేరుకున్న తర్వాత తన ఖచ్చితంగా మనశ్శాంతితోటి ప్రశాంతతతోటి ఈ లోకాన్ని అతను వీడి వెళ్తాడు. అన్ని అలా ఇంకా ఇంకా పొందాలన్న యొక్క ఆత్రంలోనే, ఆ అత్యాశలోనే, అసంతృప్తితో అసంతృప్తిలోనే ఈ లోకాన్ని అతను వీడాల్సి ఉంటుంది. కనుక ఇస్లాం మనకిచ్చే శిక్షణలో ఒకటి ఏమిటంటే మనిషి గతాన్ని నిందించుకోకూడదు, కదా, వర్తమానంలో సోమరితనానికి గురి కాకూడదు, భవిష్యత్తు గురించి భయాలు పెట్టుకోకూడదు, కదా, గతంలో జరిగిన తప్పులను దిద్దుకుంటూ వర్తమానంలో శ్రమిస్తూ భవిష్యత్తు కోసం గొప్ప నిర్మాణాన్ని అతను పూనుకున్నట్లయితే కదా జీవితం ఏ దశలో ఎక్కడైనా సరే ఒకవేళ అతను ఒక దశలో పొందలేకపోయాను అన్న యొక్క ఆ అనుభూతులు కూడా తర్వాతి దశలో అతను పొందే యొక్క అవకాశం అతనికి జీవితం ఇస్తుంది. అయితే ఆ దిశగా అతని ప్రయత్నం సైతం చాలా అవసరం. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో చెబుతున్న మాట ఏంటంటే వ అల్లైసలిల్ ఇన్సాని ఇల్లా మాసా, మనిషి కృషికి తగ్గట్టే అతనికి ప్రతిఫలం అనేది దక్కుతుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలిపించాడు. ఈ అల్లాహ్ వచనాన్ని మనం తీసుకుని ఆలోచించినట్లయితే ఒక చీమను మనం తీసుకున్నాం, చీమను తీసుకున్నాం, చీమ తనతో పాటు ఒక పంచదార పలుపును తీసుకెళ్ళాలి అంటే నిజంగా ఒక పంచదార పలుపునే అది తీసుకెళ్ళగలదు. 10, 20, 30 పంచదార పలుపులు అని తీసుకెళ్ళడం దానివల్ల సాధ్యం కాదు. సరేనా, దానికి మించిన యొక్క జంతువుని మనం తీసుకున్నట్లయితే అది ఒక 10, 15 పంచదార పలుపులు అని తోడు తీసుకెళ్ళగలదు. మరికొన్ని తీసుకెళ్తే ఒక గుప్పెడు పంచదార పలుపులు అవి తీసుకెళ్లే స్తోమత ఉంటుంది. ఒక మనిషినే మనం తీసుకున్నట్లయితే బాగా మోసేవాడైతే 100, 150 కిలోల పంచదారని ఒకేసారి మోసుకెళ్ళిపోకూడదు. దీన్ని బట్టి ఏం తెలిసింది, ఎవరిలో ఎంత కదా భరించే యొక్క శక్తి ఉంటుందో అదృష్టం కూడా వారి యొక్క తన జీవితంలో అదే స్థాయిలో చోటు చేసుకుంటుంది, అదే స్థాయిలో అనేది వారికి ప్రాప్తిస్తుంది అన్న విషయం మనం ఇక్కడ మనం. కనుక అదృష్టం అనేది కష్టించకుండా మంచం మీద పడుకొని తన ఇసనకర్ర విసురుకుంటూ కాలయాపన చేసే సమయంలో వచ్చేది కాదు అదృష్టం. బాగా కష్టిస్తూనే బాగా శ్రమిస్తూనే కదా ఆ శ్రమతో పాటే కలిగే మధురానుభూతి అదృష్టం. కనుక అదృష్టం కోసం జీవితంలో ఒక దశలో మన దాన్ని పొందాలి అన్న యొక్క ఆలోచనను మనం ముందుగా మానేయాలి. సరే, ఇక్కడ కొన్ని విషయాలు మీ అందరికీ నేను చెప్పదలచినది ఏమిటంటే ఆడు గొప్ప అదృష్టం చూడరా, ఆడికి డబ్బున్న తండ్రి దొరికాడు, గొప్ప అదృష్టం ఉంటుంది. ఎందుకు డబ్బున్న తండ్రి దొరికారు, ఆడు గొప్ప అదృష్టం ఉంటాడు, ఆడికి ఫలానా గురువు దొరకదు, ఆడు గొప్ప అదృష్టం ఉంటాడు, అతనికి ఫలానా యొక్క గొప్ప మిత్రుడు దొరికారు. ఇలా ఎదుటి వ్యక్తిని చూసుకుంటూ తన స్వయాన్ని అతను కించపరుచుకుంటూ ఆ విధంగా ఆ ఎదుటి వ్యక్తికి లభించింది తనకు లభించలేదన్న అసూయతో రగిలిపోతూ ఉన్న ఆనందాన్ని కాస్త ఊడబెరుక్కుంటూ ఇంకా లేని ఇబ్బందుల్ని కొని
ఎత్తి పెట్టుకుంటూ ఉంటాడు. కనుక మనం ఆలోచించాల్సిందంటే మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఉదాహరణ నేను చదువుకున్నాను కదా, నా జీవితంలో ప్రపంచాన్ని ఉదయం కాసేపు వరకు ప్రపంచము మన ఆంధ్ర రాష్ట్రము రాష్ట్రంలోని యొక్క కుబేరులు ధనికులు వీళ్ళందరినీ పక్కన పెట్టండి, కాసేపు హీరోలు గీరోలు వీళ్ళందరూ పక్కన పెట్టి మన వరకు మనం తీసుకున్నాం, మన పరిమితిలో మనం తీసుకున్నాం. నేను ఎవరి దగ్గర అయితే చదువు నేర్చుకున్నానో ఆ చదువు నేర్చుకున్న అనేక మంది గురువుల్లో నన్ను ప్రభావితం చేసిన కనీసం ముగ్గురు గురువులు ఎవరు? ఉదాహరణ కాస్త నెమరు వేసుకోండి, ముగ్గురు గురువులు నన్ను బాగా ప్రభావితం చేసిన ముగ్గురు గురువులు ఎవరు? ఎవరు ఎవరికి వారు సార్ సరేనా? ముగ్గురు గురువు సరేనా? ఆ తర్వాత అలాగే మీరు తీసుకున్నట్లయితే నా జీవితంలో సరేనండి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు సరేనా నా పంచన నిలబడి నాకు అండగా ఉన్న యొక్క ముగ్గురు స్నేహితులు ఎవరు? ఉదాహరణ ముగ్గురు కావాలంటే ఒక్కరైనా మీరు వదిలేసుకోవాలి, నేను ముగ్గురుగా చెప్తున్నాను. కనుక ఇది కూడా ఒక విధంగా ఆలోచించండి. అలాగే నా జీవితంలో నేనులా జీవించడం కాకుండా నేను అంటే నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా కోరికలు ఎలా ఉన్నాయి, అలా ఎలా పడితే అలా జీవించడం కాకుండా నాకంటూ ఒక గుర్తింపు అనేది నేను సంపాదించుకోవాలి, నా వ్యక్తిత్వాన్ని నేను నిరూపించుకోవాలి, సమాజంలో నేనేమిటనేది నేను రుజువు చేసుకోవాలి అన్న విధంగా ఆలోచించేలా చేసిన యొక్క ముగ్గురు వ్యక్తులు ఎవరు? సరే ఉదాహరణ చెప్పుకుంటూ మనం వెళ్ళినట్లయితే చేశారు ఏసి పెంచమంటావా? వచ్చేస్తుంది. సరే వీటితో పాటు మరొక ప్రశ్న కూడా అదేమిటంటే మీరు మీ అత్యధిక సమయాన్ని ఎవరితో గడపాలనుకుంటారు? ఏ ఐదుగురు వ్యక్తులతో గడపాలను ఉదాహరణ సరే ఏ ఐదుగురు వ్యక్తులతో గడపాలను ఇక ఎవరికి వారు ఆలోచించుకుని నేను అడగదు, నాకు అవసరం కూడా లేదు. సరేనా? ఉన్నారా అలాంటి వాళ్ళు? నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఒకరి రూపంలో కానీ, ఇద్దరు రూపంలో కానీ, ముగ్గురు రూపంలో కానీ, ఐదుగురు పది ఎంతమంది అని అనుకుంటారు? నేను కనీసం అడిగాను కనిష్టం అడిగాను, ఇంకా గరిష్టం అనేది ఎంతైనా ఉండదు. ఒకటేనా? చెప్పండి, అందరికీ ఉన్నారా? లేదు, చేతులేసండి. ఉన్నవాళ్ళు చేతులేసండి, లేని వాళ్ళు పర్లేదు. అలాంటి వాళ్ళు లేరా? ఒక్క గురువు కూడా లేదా మీకు ప్రభావితం చేసిన ఒక్క గురువు కూడా లేడా? ముగ్గురని కాదు, ఒక్కరు కూడా ఉండచ్చు. ఉంటే చెయ్యకండి. మీరు చెప్తాం, నూనెనా? అబ్దుల్లా గారు, ఓకే, అల్హమ్దులిల్లా. ఇక్కడ నేను అడగబోతున్న మరో ప్రశ్న, మీరు మీ యొక్క వ్యక్తుల గురించి మీరు ఆలోచన, ఎవరైనా సరే వారిలో చనా కుబేరులు ఎవరైనా ఉన్నారా? కోటీశ్వరులు ఆలోచన, మీ పరిధిలో ఆలోచిస్తాం. కోటీశ్వరులు ఉన్నారా? లేదు. చనా గొప్ప హోదాను అధిరోహించిన వాళ్ళు ఉన్నారా? పలుకుబడి, గొప్ప హోదా పలుకుబడి. ఇప్పుడు ఆలోచించిన వ్యక్తుల్లో మాత్రమే, మళ్ళీ ఆలోచించి చెప్పకండి ఆ నా పరిచయస్తుల్లో ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, ఎంపీ కూడా, ఇది కాదు. మీరు ఇప్పుడు ఆలోచించేశారు కదా, వాళ్ళలో అలాంటి గొప్ప గొప్ప హోదాలు ఉన్న వాళ్ళు ఉన్నారా? లేవు. ఉన్నారని? లేవు. ఏ దేశ రాజులైనా ఉన్నారా? ఉన్నారా? అంటే మన అదృష్టం తేనా మరియు ఈ వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదు. మన అదృష్టానికి ఇదే అదృష్టం, ఇలాంటి వ్యక్తులు ఉండడమే అదృష్టం. ఈ వ్యక్తులందరూ ఎక్కడ ఉన్నారు? నా పరిధిలోనే ఉన్నారు. సరేనా? నా స్థాయికి చెందిన వాళ్ళే దాదాపు ఉన్నారు. కనుక ఇది నా అదృష్టమైనప్పుడు నా అదృష్టానికి ధనానికి, నా అదృష్టానికి గొప్ప హోదాకి, నా అదృష్టానికి ప్రపంచ యొక్క ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి మధ్య అస్సలు ఎటువంటి సంబంధం లేదు. కనుక ఇవేవి లేకుండా నేను సంతోషంగా జీవించగలను, ఇవేవి లేకుండా నేను బంగారంగా బతకగలను అన్న యొక్క ఆలోచన కనుక మనం చేసినట్లయితే నిజంగా అప్పుడు మనం జీవితపు ప్రతి దశలోనూ ఏమవుతాం? గొప్ప అదృష్టవంతులు.